నిప్పుల్లో నస్కౌచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. అందరికి నమస్కారం, హారీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకరికి ఒకరు. దేవుడు ఎంతో ఇష్టపడి ప్రేమతో రాసిన కావ్యమే భార్యాభర్తల బంధం. మరి ఆ బంధంతో ఒకటైన వారు మన మిస్టర్ అండ్ మిస్సెస్. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన మిస్టర్ అండ్ మిస్సెస్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ కపుల్. కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకే తుకెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. అదేంటో లాస్ట్ ఎపిసోడ్ థీమ్ అలా ఉండింది కాబట్టి అని నేను వచ్చాక సెపరేట్ చేశాను. మీరేంటి ఈ రోజు ఆల్రెడీ సెపరేట్ సెపరేట్ గా వచ్చారు? అంటే మేము వచ్చినాక నువ్వు సెపరేట్ చేసుడు ఎందుకు, మేమే సెపరేట్, మాంతట మేమే అయిపోతుంది, బాగుంటది కదా అని అయిపోయాను. వెరీ నైస్. సో ఈ అండర్స్టాండింగ్ మీకు ఇలానే ఉండాలని కోరుకుంటూ మరి మీరు ఆల్రెడీ మంచి ప్రిపరేషన్ లో వచ్చి ఉంటారు. మళ్ళీ ఆ బూత్ వస్తుంది, ఎస్ నో ఉంటుంది, ఇంకా ఎలాగూ 1 2 3లకి ఎలా ఎస్ చేయాలి, ఈ వారం అంతా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు. ఆ ప్రిపరేషన్ మీద నీళ్లు పోస్తూ మన్ను పోస్తూ ఈ రోజు మేము థీమ్ కొంచెం అటు ఇటు డిఫరెన్సెస్ కొంచెం వేరియేషన్స్ చేసామన్నమాట. థీమ్ ఏంటో తెలియాలి అని అంటే ముందు మా జడ్జెస్ రావాలి కాబట్టి లేడీస్ యూఆర్ దిస్ టైమ్ హియర్ అండ్ జెంట్స్ దిస్ టైమ్ హియర్. ఇవాల్టి రౌండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మా పర్ఫెక్ట్లీ లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పేసేయాలి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ స్నేహ గారు అండ్ శివ బాలాజీ గారు. Judges and both of you are looking very, very, very beautiful. Meer beautiful and meer handsome. Thank you. So, judges, I wanted to ask you a question. దానికి ముందు నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏంటిరా బాలుగా? నువ్వు ఇవాళ ఎక్స్టెండెడ్ పిల్లలాగా ఉన్నావు. లేదు, నేను పోర్తి పోర్తి. అంటే 2 ఇయర్స్ పిల్లా. మీకు తెలిసినట్టు లాస్ట్ వీక్ అనుకున్నా దానికన్నా ముందు వీక్ ఎలిమినేషన్స్ జరిగాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జోడీస్ ని చూస్తుంటే వాళ్ళలో సీరియస్నెస్ పెరిగిందా లేదా అనేది మీరు నాకు చెప్పాలి. జనరల్ గా స్టార్టింగ్ నుంచే వీళ్ళు సేమ్ అదే ఫోకస్ తోటి ఉన్నారు. రావడం రావడమే ఫస్ట్ డేనే ఫైట్ చేశారు కదా ఫస్ట్, దాని తర్వాత ఒక ఫ్యామిలీ అయిపోయారు అందరూ. మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో మన అందరూ వర్క్ చేయడం, అట్ ద సేమ్ టైం దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా పెడుతున్నారు. సో దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దియర్ టాస్క్. ఎగ్జాక్ట్లీ. మరి స్నేహ గారు మీకేమనిపిస్తుంది? ఐ థింక్ ఒక్కొక్క రౌండ్ లో వాళ్ళు ఒక్కొక్క పాయింట్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు, చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ అబౌట్ దిస్ షో. జడ్జెస్ కి అయితే మీ ప్రిపరేషన్ సూపర్ గానే అనిపిస్తుంది, అదే ఫోకస్ కంటిన్యూ చేస్తారని అనుకుంటూ. మరి జడ్జెస్ ఈ రోజు కూడా టాస్క్ లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మీరు ఎంతైనా కొట్టుకొని చావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్. Entertainment start avalante judges please go happily sit in your chairs. Thank you. Good luck. So ee roju mana Mr. and Mrs. lo manam jarupukunnamu perfect match theme. So last week already 3 జంటలు ee theme aadesayi, mari ee roju 4 జంటలు siddhanga unnai. So first aadabothuna jodi matram it's Sandeep and Jyoti. సందీప్ అండ్ జ్యోతి, మీరు ఇక్కడికి వచ్చి ఆ గేమ్ ఆడకన్నా ముందు మీ ఇద్దరికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఏవి సిద్ధంగా ఉంది, చూసేద్దామా? ఓకే, ఇట్స్ టైం ఫర్ ఏవి. డాన్స్ అయిన ప్రపంచం, ఆ ప్రపంచంలోకి స్టూడెంట్ లో వచ్చింది జ్యోతి. క్రేజీ ఫీలింగ్ వచ్చింది. ఇక ఏ రోజైతే నేను ఆయన పోరిని అనుకున్నాడో నా లైఫ్ జబర్దస్త్గా పోతుంది. పెళ్ళికి ముందు రెస్పెక్ట్ మాత్రమే ఇచ్చేది, కానీ ఇప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటూ నన్ను, బాబుని, లేదా నా ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటుంది. Thank you.
సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. మీ పడవ ప్రయాణంలో జల జలపాతం చూడాలనుకున్నాం, బట్ ఈ ప్రయాణం కూడా బాగుంది. సో ఎనీవేస్, సందీప్ అండ్ జ్యోతి, ఆర్ యు గైస్ రెడీ? రెడీ రెడీ కదా, ఓకే సెటప్ ప్లీజ్. సో ఈ రోజు పర్ఫెక్ట్ మ్యాచ్ టీమ్ లో నాలుగు జంటలు ఆడబోతున్నాయి అనే విషయం మీకు తెలుసు. అందరికి సేమ్ గేమ్ ఉండబోతుంది. రెండు బోర్డ్స్ వచ్చాయి ఇక్కడ. ఈ బోర్డ్స్ పై సిక్స్ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సిక్స్ కాలమ్స్ లో కొన్ని ఆప్షన్స్ ఆన్సర్స్ రాసేసి ఉంటాయి. అది కూడా దేని గురించి అనంటే, ఈ రోజు నాలుగు జంటలకి మేము అడుగుబోతున్న ఒక క్వశ్చన్ ఆ జంటలోని హస్బెండ్ కి సంబంధించింది. ఆ హస్బెండ్ యొక్క యాటిట్యూడ్, క్వాలిటీస్, ప్రొఫెషన్, పర్సనల్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనేది అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి సంబంధించిన ఒక క్వశ్చన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ కి టాప్ వన్ ఫేవరెట్ శ్రీదేవి గారు అని మీరిద్దరు అని అనుకుని అలా పెడతారనుకోండి, ఆయన టేస్ట్ మీకు తెలుసు కాబట్టి, ఆయన ఎన్ని సంవత్సరాలు మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా శ్రీదేవి ఫస్ట్ లో పెడతారు. ఆయనకి రెండు విజయశాంతి గారు ఇష్టం అనుకోండి, రెండు విజయశాంతి పెడతారు. అది ఆ అండర్స్టాండింగ్ ఎలా ఉందనేది జస్ట్ హీరోయిన్స్ హీరోస్ అని కాదు, కానీ మీ లైఫ్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ని అడగడం జరుగుతుంది. ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి అనేది జడ్జెస్ కి చూపించడం జరుగుతుంది. ఎన్ని మ్యాచ్ అయితే అన్ని 10 points టు దెమ్. సేమ్ 60 కా? సేమ్ 60 కి. అండ్ మీరిచ్చే సీక్రెట్ స్కోర్ 100 అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఉంటుంది. ఫస్ట్ మీ క్వశ్చన్ అడిగేస్తాను, అడిగేసిన తర్వాత ఆప్షన్స్ రివీల్ చేస్తాం, ఓకేనా? జ్యోతి ప్రకారం సందీప్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో వదులుకోవాల్సిన బ్యాడ్ క్వాలిటీస్ అండ్ హ్యాబిట్స్ ఏంటి అనేది ప్రయారిటీ బేస్ లో పెట్టాలి. ఓకే, ఆర్ యు గైస్ రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. అందుకే స్కూల్లో చదువుకున్నప్పుడు చెప్పారు మ్యాచ్ ది ఫాలోయింగ్ బాగా చెయ్యమని. అయిపోయిందా? హ్యాండ్స్ అప్ పక్కనా? 3rd పొజిషన్ లో ఇది మార్చుకోవాలని పెట్టింది, బట్ సందీప్ 5th పొజిషన్ లో, అంటే ఆయనకి అది 5th ప్రయర్ ఆప్షన్, లీస్ట్ ప్రయర్ ఆప్షన్.
యాక్చువల్లీ మీరు ఫిఫ్త్ లోనే పెట్టారు, కానీ లాస్ట్ మినిట్ మళ్ళీ మీకు విజువల్స్ గుర్తొచ్చి మార్చేశారు. దాని తర్వాత ఫోర్త్, అందరినీ నమ్మడం. అందరినీ నమ్మడం ఆయనకి థర్డ్ ప్రయారిటీ లిస్ట్లో ఉంది, మీరు మాత్రం ఫోర్త్లో పెట్టారు. అది విచ్ మీన్స్ ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు. దాని తర్వాత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఆయన ఫోర్త్లో పెట్టారు, మీరు ఫిఫ్త్లో పెట్టారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సిక్స్త్లో ఉంది, అది లాస్ట్లో ఉంది. ఇది మ్యాచ్ అయ్యింది అంటే మూడు మ్యాచ్ అయ్యాయి, మూడు మ్యాచ్ అవ్వలేదు, త్రీ కలిసాయి కాబట్టి మీ స్కోర్ 30 points. సో జడ్జెస్ ఓవర్ టు యూ. ఇప్పుడు ఈ ప్రయారిటీ పొజిషన్స్ ఒకరికొరికి ఒకరికి ఎందుకు మారాయి అనేది ఇంకా మీరే మాట్లాడి మీరే వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవచ్చు. ఐల్ స్టార్ట్ విత్ స్నేహ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ అండ్ జ్యోతి, హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. యా, థాంక్ యూ మ్యామ్. దిస్ ఇస్ నాట్ ఈజీ రౌండ్ అట్ ఆల్, వెరీ డిఫికల్ట్. రౌండ్ చెప్తప్పుడు ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్, ఇది ఈజీగా ఉంటుందా లేదా అని. కానీ ఇది వెరీ డిఫికల్ట్. ఇఫ్ ఐ ఇఫ్ టు కేటగరైజ్ ప్రెసెన్స్ డిస్లైక్ అండ్ లైక్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. నాకే ఒక్క విషయం రెండు విషయం మనకు తెలుసు డెఫినెట్ గా, బట్ సిక్స్ విషయాలు అది అరేంజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. త్రీ ఇస్ యాక్చువల్లీ అ వెరీ 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 గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను అడిగితే నేనుతో జీరో అవుతాను. ఫెంటాస్టిక్, చాలా 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 బాగా, ఆల్ ది బెస్ట్. సో ఎస్, శివబాలాజీ గారు, సందీప్ అండ్ జ్యోతి వాళ్ళ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఏంటి, చాలా టఫ్ అసలు టాస్క్. ఫస్ట్ ఏదో చెప్పినప్పుడు ఏదో బొమ్మలు పెట్టింటారు, ఈజీగా మ్యాచ్ చేస్తారు అనుకున్నాను నేను. బట్ ఒక సెంటెన్స్ గా ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఎన్నిని గుర్తు పెట్టుకోవాలి మేము, ఎన్నిని గుర్తు పెట్టుకుంటామేమో. మూడు మ్యాచ్ అవడం కూడా చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఆ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. సరే, నాకు ఒక విషయం చెప్పు, లిప్ కిస్ ఫస్ట్ ఫిఫ్త్ లో పెట్టింది, దానివి ఫిఫ్త్ లో నుంచి థర్డ్ లోకి ఎందుకు వచ్చి? ఏం అలా పెట్టాలనిపించింది? నిజం చెప్పండి, విషయాలే కదా. మేబీ. ఎనీవే, గుడ్ లక్. థాంక్స్ అన్న. బట్ నిజంగా వచ్చేసి ఆల్మోస్ట్ బాగా ట్రై చేశారు షార్ట్ స్పాన్ లో. థాంక్యూ జడ్జెస్. మరి మీ సీక్రెట్ స్కోర్స్ ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, లాస్ట్ వీక్ మేము ఇక్కడికి వచ్చిన జంటల్ని అడగడం జరిగింది. టాస్క్ పూర్తి చేసిన తర్వాత సేమ్ క్వశ్చన్ మేము మీ ఇద్దరిని అడగాలని అనుకుంటున్నాము. సందీప్ లేకుండా నా లైఫ్ లో ఇది కంప్లీట్ అవ్వకపోయేది, ఆర్ జ్యోతి లేకుండా ఇది నేను చేయలేను అనే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. బై గాడ్స్ బ్లెస్సింగ్స్ హ్యాపీగా, నేను లాస్ట్ టైం చెప్పాను కరోనా వల్ల హౌస్ ఆగిపోయింది, అప్పుడు మేమిద్దరం చాలా స్ట్రగుల్ అయ్యి కమింగ్ వచ్చేస్తున్నాం దగ్గర ఉన్నాము అని చెప్పేసారు. సో మన షూటింగ్ అయిపోయిన తర్వాత వీఆర్ డూయింగ్ రిజిస్ట్రేషన్. సో యా, కంగ్రాట్యులేషన్స్. థాంక్ యూ. ఎవ్రీథింగ్ డన్ అండ్ దిస్ ఇస్ మై డ్రీమ్ హౌస్. ఇట్స్ ఆల్ డన్ బికాస్ ఆఫ్ హర్ సపోర్ట్. సూపర్, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఫెంటాస్టిక్. థాంక్ యూ. మరి జ్యోతి నువ్వు చెప్పు. చాలా ఉన్నాయి కానీ ఎప్పుడు నాకు ఒక్కటే ఒక ఎమోషన్ ఏంటంటే, నాకు బ్రదర్స్ లేరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ అంటే నాకు చాలా ఎమోషన్, తనకు తెలుసు. అన్నయ్యలన్న తమ్ముళ్ళన్న నేను చాలా ఎమోషన్ అయిపోతాను. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయ్యాను కానీ సందీప్ ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా డాన్సెస్ అవనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా వదినమ్మా అనే మాట నాకు ఎంత హ్యాపీనెస్ అని, మేడం మేడం అన్న నేను హ్యాపీ ఫీల్ అవ్వను కానీ అక్క వదినమ్మా అని ఎంత కేర్ తీసుకుంటారు. ఏ అన్న వాళ్ళ వైఫ్, సందీప్ అన్న వైఫ్ అని నన్ను చాలా మంది బ్రదర్స్, చాలా మంది అన్నలు తమ్ముళ్ళు వదినమ్మ అని పిలిచే ప్రతి పిలుపులో కూడా నాకు మస్తు కిక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ యూ, ఇంత పెద్ద ఫ్యామిలీ నా నీ వల్లే నాకు వచ్చింది. ఇలానే మీ అండర్స్టాండింగ్ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు రాబోతుంది మనకి రవి కిరణ్ గారు అండ్ సుష్మా గారు. మీరు ఇక్కడ ఈ స్టేజ్ కి వచ్చే కన్నా ముందు మీ గురించి స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది చూసేద్దాం. ఇట్స్ టైమ్ ఫర్ ఏవి. యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాము, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం అసలు ప్రాబ్లం అంటే ఏంటో కూడా తెలియకుండా చూసుకుంటున్నారు. నా స్వీట్ హార్ట్ ని నేను కోరుకునేది ఒక్కటే,
చివరి నిమిషం వరకు తను నా పక్కనే ఉండాలి అని. రవి భర్తగా, నటుడుగా, తండ్రిగా 100% న్యాయం చేశారు, చేస్తున్నారు అని గర్వంగా చెప్పగలను. రవి కిరణ్ అండ్ సుష్మా సెటప్ సిద్ధంగా ఉంది. అండ్ క్వశ్చన్ అడగబోతున్నాను, ఆర్ యు గైస్ రెడీ? yes. ఇక్కడున్న ఆప్షన్స్ లో రవి కిరణ్ గారు దేనికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు? సో సుష్మా, ఇక్కడున్న ఆప్షన్స్ లో రవి కిరణ్ గారు వేటికి తక్కువ ప్రయారిటీ ఇస్తారో ఆయన అభిప్రాయం ప్రకారం మీరు పెట్టాల్సి ఉంటుంది ఫైనాన్స్ కింద వరకు. ఓకేనా? సో yes, your time starts in 3, 2, 1, go! వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. పడవలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, గడప కట్టి నా పసుపు చిలిపి ముద్దులా తాకింటే, మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి పళ్ళిందే. ఇల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, అసలు ఎలా పోయిందంట ఈ గేమ్. ఫుల్ టెన్షన్. ఒకటైతే ఒక మార్క్ వస్తుంది సార్, అది వస్తుంది అయితే 1 mark వస్తుంది. నేను ఏంటో వాళ్ళిద్దరు గేమ్ అయిన తర్వాత కొంచెం కష్టమే, బట్ పర్వాలేదు, దే ఆర్ డూయింగ్ ఇట్. వీళ్ళు కొన్ని ఎక్కువ సంవత్సరాలు కదా మీరు పెళ్ళయ్యి, సో పర్వాలేదు, వీళ్ళు మినిమం 4, 5 ఎవరికి తెలుసు 6 అని అనుకున్నాను. కానీ పెద్ద బొక్క పడింది ప్రే. రివీల్ ప్లీజ్. అరే కానీ సుష్మా, అసలు ఎంత దారుణం అంటే, అదే సార్ కరెక్ట్ గా పెట్టారు, 4 పెట్టారు. అరే బాగా చేస్తున్నారే అని మాట్లాడుకున్నాము, అక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్కడికి తీయడం స్టార్ట్ చేశారు. ఇంటి పనులు చేయడం, కుటుంబానికి సమయాన్ని కేటాయించడం, దీనికి అర్థం ఏంటి చెప్పు, దీనికి దానికి తేడా? కాదు సార్, ఇష్టం లేనిదే సార్. కాదు, ముందు మొగుడు అడిగిన దానికి. రవి కిరణ్ గారు దేనికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనేది ఆర్డర్ లో పెట్టమని చెప్పాము. సో రీల్స్ కి ఆయన ఎటువంటి ప్రయారిటీ ఇవ్వడం అనేది క్లారిటీ మీ ఇద్దరికి ఉంది కాబట్టి రీల్స్ చేయడం మ్యాచ్ అయింది. 10 points టు యూ. దాని తర్వాత సుష్మా ప్రకారం మీరు ఇంట్లో పనులు చేయరు, చాలా చేస్తారు. మరి చేస్తే 5 ఎందుకు పెట్టినా వాళ్ళ తన క్లారిటీ లేదు అంటే, ఇక్కడ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇష్టం కదా. సో ఇంట్లో పనులు చేయరు, ఇష్టంగా చేయరు అని నువ్వు చేస్తారు. అయ్యో క్వశ్చన్ ఉండాలి కదా, కుటుంబం ఉంది కదా ఇక్కడ, నాకే టెన్షన్ అవుతుంది ఇక్కడ. శివన్న, ఈ రౌండ్ ఏమో గానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టుకుంటారా నీకు నా గురించి తెలీదా? దాని తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు తక్కువ ప్రయారిటీ కావాలి. నేను అనుకోవడం కాదు కదా, మీరు అనుకోవడమే. అయితే మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం.
ఇంట్లో పనులు చేయడం అనేది ఆయన ఎక్కడ పెట్టారు? టాప్ టూ అకార్డింగ్ టు ది లిస్ట్ ఆయన ఎక్కువ చేస్తారని అక్కడ పెట్టారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మీరు ఇక్కడ థర్డ్ పొజిషన్ లో పెడితే ఆయన సెకండ్ లో పెట్టారు, మ్యాచ్ అవ్వలేదు. దర్శకత్వం థర్డ్ లో ఉంది, ఇక్కడ ఫోర్త్ లో ఉంది. దాని తర్వాత యాక్టింగ్ లాస్ట్, అంటే ది బెస్ట్, అంటే ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఇచ్చేది యాక్టింగ్ కి. కానీ మీరు కుటుంబాన్ని సమయం కేటాయించడం అనేది రాదు. కుటుంబానికి ఇవ్వా, నువ్వు ఇస్తాను, బట్ యాక్టింగ్ వస్తే యాక్టింగ్ చేస్తేనే కదా కుటుంబాన్ని పోషిస్తాం, యాక్టింగ్ వదులుదాం. అందుకనే అయితే నాది రాంగ్ సార్, లాజిక్ లాజిక్. సో ఈ అండర్స్టాండింగ్ గురించి మా జడ్జెస్ అండర్స్టాండింగ్ ఏంటో తెలుసుకునే టైం వచ్చింది. అదే చెప్పాను కదా, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. నేనైతే బేసిక్ గా తన అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేదు, ముందుగా కరెక్ట్ గా పెట్టారు. ఫోర్ వాస్ రైట్ ఆన్సర్ బోత్ ద సైడ్. మళ్ళీ మీరు మార్చారు, తన మార్చింది, ఇక్కడ టెన్షన్ పెరిగింది. గుడ్ లక్ గైస్. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడు గాక అన్నట్టు చెప్పారు ఆవిడ. రవి ఒక్క విషయం చెప్పాలా? హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. పాపం మీరు, ఐ స్వేర్. ఎలా ఎలా ఇలా, అంటే బేసిక్ గా యాక్టింగ్ అనేది చాలా వరకు అందరూ కిందే పెడతాం, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అదే ఇప్పుడు జ్యోతిరాజ్ సందీప్ వాళ్ళకి గనక డాన్సర్ వస్తే ఫస్ట్ గ్యారంటీ డాన్సే పెడతారు. మిగతా ఆర్టిస్టులు అయితే యాక్టింగ్ అని పెడతారు. యాక్టింగ్ వదిలేసి కుటుంబం, అంటే నేను యాక్టింగ్ చేయను, ఇంట్లో పనులు చూసుకుంటానని ఎవరైతే అంటారు మోస్ట్లీ. ఫస్ట్ యాక్టింగ్ పెట్టింది పాపం. కాదు, ఇండైరెక్ట్ గా ఆవిడ్ని బాగా తిడుతున్నట్టు. కాదు కాదు, అందుకని తను అనుకుంటుందిలే, అట్లీస్ట్ అది గుర్తిస్తుంది అనుకున్నా. నేనైతే రెండైనా కరెక్ట్ అవుతాయి, ఫస్ట్ సెకండ్, మిగతా తను బిస్కెట్ వేసిన అర్థం కాకపోయినా పర్లేదు అనుకున్నా. యాక్టింగ్ ఎవరైనా అర్థం. ఆల్ ది బెస్ట్ బోత్, థాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ మ్యాచ్ టీమ్ లో ఇప్పుడు నెక్స్ట్ ఆపోతున్నారు రితేష్ అండ్ ప్రియా. మీరు వచ్చే కన్నా ముందు మీ ఏవి చూసేద్దాం. ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి దేవతల వచ్చింది నా ప్రియ. ప్రేమకు రూపం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మా ప్రేమకి ప్రతిరూపం మా పిల్లలు. మా ఈ చిన్న ఫ్యామిలీలో అల్లరుంది, సంతోషం ఉంది. మేమే మా ధైర్యం. సచ్ ఎ క్యూట్ ఏవి, సో స్వీట్. సో ఇన్వైట్ రితేష్ అండ్ ప్రియా ఆన్ స్టేజ్. ఫాలో అప్ గా మేము అలా వచ్చామన్నమాట. డాడీ డాడీ, దీని ద్వారా నీకేమర్థమైంది రా, నా తమ్ముడు అని, తమ్ముడు అని. రితేష్ అండ్ ప్రియా, మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత ఎలిమినేషన్స్ కూడా ఉండబోతున్నాయి, కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని టాస్క్ స్టార్ట్ చేద్దామా? అవును, రెడీ. ఓకే, సెట్ అప్ ప్లీజ్. సో yes, రితేష్ అండ్ ప్రియా, ఆర్ యు గైస్ రెడీ? ఇంతకీ నీకి తెలుగు చదవడానికి వస్తుంది సూపర్ గా, బ్రహ్మానందంగా బ్రహ్మరథంగా 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 వస్తుందంట. మరి మీకు? నాకు వచ్చి తెలుగు ఆయనకి రాదు. ఆయనకి రాదు, ఓకే. సో అండర్స్టాండింగ్ ఎట్లుంటది మళ్ళా? అట్లానే మరి, 60కి టార్గెట్ చెయ్యాలి, 100%. సో మీకు సంబంధించిన క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను ప్రియా. ఈ క్వశ్చన్ మీకు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో రితేష్ వేటికి ఎక్కువ భయపడతాడు ఆయన అభిప్రాయం ప్రకారం? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు
చూస్తుంటే టెన్షన్ వస్తుందా? యు ఆర్ డన్ సున్నా సున్నా పాయింట్స్ వచ్చేదేలే. ప్రియా ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసిన వెంటనే. ప్రియా ప్రియా చంపోద్ది. కరెక్ట్ గా 10 సెకండ్స్ ఇస్తున్నాను, మార్చుకున్నాను అంటే మార్చేసుకో. అబ్బా టైం అయిపోయింది, సో చూసేద్దాం రివీల్. కన్నులతో హృదయం సార్ వద్దు సార్ షో వద్దు సార్. ఫస్ట్ది డబ్బు పెట్టుబడులు అని తను ఇక్కడే పెట్టాడు, కానీ తర్వాత ఏమైందో లోన్కి వచ్చేసారు. లోన్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, డబ్బు పెట్టుబడులు. మీరేమో డబ్బు పెట్టుబడులు, లోన్ నాలుగోది. ఆన్లైన్ షాపింగ్ ఆయన 3లో పెడితే మీరు ఆన్లైన్ షాపింగ్ లాస్ట్లో, అంటే ఆన్లైన్ షాపింగ్కి భయపడడం అని పెట్టారు, కానీ ఆయన ప్రకారం ఆయన నంబర్ 3లో భయపడతారు. భారీ తెలుగు డైలాగ్స్ అనేది మీరు 2 పెట్టారు. నాకు భయమా? ఏదైనా సీరియల్స్ చేసినప్పుడు కంపల్సరీ ప్రాంప్టింగ్ లేకుండా ఆయన చేయరు, ఏదైనా డైలాగ్ చెప్పాలని భయపడతారు కాబట్టి. సీరియల్స్ అన్ని ప్రాంప్టింగే కదా, టీవీలో డైలీ చూస్తున్నా పెద్ద పెద్ద భారీ డైలాగ్, ఇంకేం చెప్పాలి? రౌడీజం రౌడీజం మాత్రం అది ఏంటో అడ్డిమారు గుడి దెబ్బలాగా ఒక్కటి ఒక్కటి సెట్ అయ్యింది. అసలు ఇది లేదు ఆయన దాంట్లో రౌడీజం అన్న, రౌడీజం లేదు, అప్పుడు తీసి పాడాల్సింది. ఇది రెండు లేదు, ఇవి రెండు లేవు. భార్య మీరు లాస్ట్ లో పెట్టారు, మీరు భార్య 3 పెట్టారు, మధ్యలోనైతే ఆమె భార్య నంబర్ 1లో పెట్టింది, అంత భయపడతారు. ఆవిడ ఫీలింగ్ అది. ఓహో ఫీలింగేనా? ఇలా మ్యాచ్ చేయడం చాలా కష్టం సార్. సో అవుట్ ఆఫ్ 60 జడ్జెస్ వీళ్ళ స్కోర్ ఇస్ 10. ప్రియా పైన పెట్టారు, ఫస్ట్ మీరు మూవ్ చేసినప్పుడు ఫస్ట్ పైన నుంచి తీశారు, తీసి మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్ లో పెట్టారు, మళ్ళా కొంచెం మళ్ళీ దాని పైన తీశారు ఎందుకు? సో ఇది నేను ఎక్కువ చేస్తూ ఉంటాను ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి. కాదండి మళ్ళీ అందరూ తన గురించి కదా. But yeah, whatever, whatever it is, it's their fate, their understanding. I know it's anyways, a tough task. We are disappointed. నా ఇదిలో సుష్మా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తెలుసా మీకు. రేపు ఇంటికి వెళ్ళాక మా ఆయన ఇదిగో నువ్వు ఒక్క మార్కే తెచ్చుకున్నావు అని అంటారు కదా, ఇప్పుడు మనం కాదు హితేశాలు కూడా తెచ్చుకున్నారని ధైర్యంగా చెప్పచ్చు. ఆన్సర్ డిఫరెంట్ గానీ ఎమోషన్ అయితే సేమ్, ఎమోషన్ అయితే సేమ్. మన ఇంట్లో కరెంట్ పోయిందా లేదా కాదు, పక్కింటోళ్ళలో కరెంట్ పోయిందా?
స్నేహ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ ఆట? బయట అంబులెన్స్ ఉందా? నాకు టెన్షన్ లో పెరిగి నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇక్కడ గ్యాప్ లో అయ్యో 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 కరెక్ట్ గా పెట్టారు. తన మాస్తుంది, తన కూడా రైట్ టు రాంగ్ చేస్తున్నారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ టెన్స్డ్, ఎక్స్ట్రీమ్లీ టెన్స్డ్ టాస్క్ అండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్, బికాస్ ఇట్ ఈస్ ఇజంట్ అ ఈజీ థింగ్ అట్ ఆల్. ఒక్క విషయం రెండు విషయం మనకు తెలుసు, కానీ సిక్స్ విషయాలు తెలియాలంటే ఇట్ ఈస్ నాట్ గోన్ బి ఈజీ. బట్ యూ ఆల్ ఆర్ డూయింగ్స్ రియలీ వెల్, రియలీ వెల్. విష్ యూ గుడ్ లక్ అగైన్ అండ్ అగైన్. దేశ్ అండ్ ప్రియా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న జంట ఎవరో కాదు, విశ్వ అండ్ శ్రద్ధ. మరి మీ ఇద్దరికి సంబంధించిన ఏవి సిద్ధంగా ఉంది చూసేద్దాం. ఏవి ప్లీజ్. అబ్బాయికి అభిమానిగా పరిచయమైన అమ్మాయిని నేను. మమ్మల్ని మాటల దగ్గర చేసాయా, కాలం దగ్గర చేసిందా? మేము ఎప్పటికీ ఒకరికి ఒకరం. వావ్, సో స్వీట్. ఒకరికి ఒకరు మన అన్నారు, మళ్ళీ రాబోతున్న వాళ్ళ గురించి ఏమిటో సంగతి? సింగింగ్ రేట్ చేసిందంత చేసేసి ఆ ఫీలింగ్ మాటలు చెప్పలేమంట. అట్లా అన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ, అందుకే మాటలు రావు. స్వీట్. ఓకే, మరి చూసారుగా లాస్ట్ కపుల్ మీరు. సో మీ పర్ఫెక్ట్ మ్యాచ్, మీ అండర్స్టాండింగ్ అంతా బాగుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఆర్ యు గైస్ రెడీ? Yes. రెడీయా? Yes. సో చూద్దాం, సెటప్ వచ్చే టైం అయిపోయింది. సెటప్ ప్లీజ్. సో విశ్వ అండ్ శ్రద్ధ, ది లాస్ట్ కపుల్, టెన్షన్ గా ఉందా నిజం చెప్పండి ఇప్పుడు? అప్పటి నుంచి టెన్షన్ గానే ఉంది. నాకు గేమ్ గురించి టెన్షన్ లేదు, ఇది ఇక్కడ ఉన్న వర్ధం అయితే చాలు. అయ్యో, తెలుగు అంతే. ఆ కండిషన్ లోకి వచ్చేసాం. బట్ తెలుగు మీకు రాదు కాబట్టి నేను ఖచ్చితంగా డెఫినెట్లీ మీకు. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో విశ్వ వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు? ఓకే. Is the question clear? Yes. Yes. Your time starts in 3, 2, 1, go. Ram bakaki nuve vaste heart beat speed avutundi. Touch nuve iste na blood heat avutundi. Ram bike ekka batte ekka brake vattundi. Nuvu na tho ride ki vaste red signal green avutundi. Come on baby, let's go on the bullet.
షాపింగ్ లాంగ్ డ్రైవ్. కడుపు నిండిందా పుష్ప? ఇన్నేళ్ళ నా యాంకరింగ్ జీవితంలో ఇంత ప్రశాంతంగా ఎప్పుడు. ఇట్స్ టైమ్ టు రివీల్. మూడు కలిసాయి ఓకే, నాలుగు కలవడం ఓకే, ఐదు ఓకే, బట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనే థీమ్ కి పర్ఫెక్ట్ జస్టిస్ చేసింది. నాకు తెలిసి పర్ఫెక్ట్ కపుల్ అయిన మా విశ్వాస్ రద్దు. విశ్వాస్ రద్ద ఏంటసలు ఇది? క్యాహే యే నాకే అర్థం అవ్వట్లేదు. కాదు మీకు అర్థం కాదు, ఎందుకంటే శ్రీముఖి బికాస్ తనకు నేర్పిస్తుండో ఆ లెటర్స్ అంతా. మేము ఇక్కడ ఇద్దరు చూస్తున్నాం కదా, ఇక్కడ ఏంటి కార్డ్స్ మూవ్ అవుతూ ఉన్నాయి, ఇక్కడేమో స్టడీగా ఉంది, ఇక్కడ పెట్టేదంతా మళ్ళా కన్ఫ్యూజన్ లేదు బట్ ఉంది. బట్ ఎక్కడ ఒక కార్డ్ మారితే ఏదైనా చేంజెస్ అవ్వచ్చేమో అని కొంచెం భయపడుతుంటాము. కానీ 3 పాయింట్స్ వచ్చాయి. 3లో చాలాసేపు హోల్డ్ అయింది అనమాట, ఆ టైలో ఉండింది అసలు. దాని తర్వాతే మీరు అటువైపు తిరిగారు, వచ్చి నెత్తి మీద ఇక్కడ సరే అట్లీస్ట్ అలాగే ఉన్నా, దాని వల్ల వాళ్ళు మళ్ళీ చేంజ్ అవుతారేమో అనుకున్నాను నేను. అలా వెయిట్ చేస్తాను సరే అది మారిపోయింది. లాస్ట్ 1 మాత్రం అసలు సూపర్ మూమెంట్ ఎడ్జ్ లో ఇలా తీసావు ఇలా పెట్టావు, అసలు మేము ఇద్దరు షాక్ అసలు. ఓ మై గాడ్ విశ్వ, దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ హగ్ యు గైస్. అంటే ఎందుకు నాకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఐ హావ్ అ క్లారిటీ ఆన్ హిమ్. అంటే ఆయనకి ఏదంటే ఇది ఫస్ట్ అంటే ఇది ఫస్టే, ఇది లాస్ట్ అంటే ఇది లాస్టే. ఒకవేళ లాస్ట్ దాంట్లో కొంచెం ఏదైనా ప్లెజర్ వచ్చినా లేదంటే ఇఫ్ హీ లైక్ సంథింగ్ అయినా దాన్ని మళ్ళీ ఫస్ట్గా చేయడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్, ఆయనకి ఎంత ఇష్టమైన మంది అక్కడ ఉన్నా కానీ వద్దు అంటే కథం డిసైడ్. ఇంకా నేను ఒకవేళ పార్టీ ఇంకా నేను ఉంటే ఆ పార్టీ దిక్కు చూడడం ఉండదు. సో హీఈస్ లైక్ వెరీ మచ్ ఫోకస్డ్, ఇదంటే ఇదే అదంటే అదే. ఓకే ఓకే, మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అసలు ఏంటి అనేది బోర్డ్స్? సో స్టార్డమ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అని ఇద్దరు అనుకున్నారు. దాని తర్వాత స్టార్డమ్ తర్వాత ఫాలోడ్ బై ఫోన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫోన్ ఫాలో అయిపోయిన తర్వాత ఒంటరిగా గడపడం, హీ లైక్స్ బీయింగ్ అలోన్. Yes. ఓకే, దాని తర్వాత ఆయనకి షాపింగ్ అంటే ఇష్టం. దాని తర్వాత ఆయనకి లాంగ్ డ్రైవ్స్ అండ్ అత్యంత తక్కువ వచ్చేసి పార్టీ సిస్టమ్. సో ఇది ఏముండేది? ఒంటరిగా గడపడం. అది ఒంటరిగా గడపడం ఎందుకంటే ఆయన కోపం వచ్చినా హ్యాపీనెస్ ఉన్నా సాడ్ ఉన్నా ఏదున్నా ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరి దగ్గరకు వెళ్ళరు, హీల్ గో అండ్ స్టే అలోన్ ఫర్ సమ్ టైమ్. సో అదే ఒక మూమెంట్ నాకు గుర్తొచ్చింది. అండ్ ఈ లాంగ్ డ్రైవ్ కూడా నా వల్లే, ఆ ఉన్న 1% కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మీ అండ్ ఫార్ మీ, లేదంటే అది కూడా ఇష్టం ఉండదు. ఎంత ఫాస్ట్ గా చేశారు అది కూడా, డిడ్ంట్ టేక్ మచ్ టైం. లేదు టైం తీసుకున్నారు, మనకే అర్థం కాల, మనం అక్కడ మునిగిపోయి ఉన్నాము. ప్రాబబ్లీ వి వర్ ఇన్వాల్వ్డ్ దట్ వి ఫెల్ట్ లైక్ దే డిడ్ంట్ టేక్ టైం బట్ దే టుక్ గుడ్ టైం ఇస్ వాట్ ఐ. ఈ స్టార్డమ్ నేను ఎందుకు ఫస్ట్ పెట్టినా అంటే అన్న, బికాజ్ ఆఫ్ ది స్టార్డమ్ ఓన్లీ తను నన్ను ఒక ఫ్యాన్ గా నాకు పరిచయం అయింది. ఈ రోజు లైఫ్ లో ఉందంటే ఇది లేకపోతే ఉండేది కాదు శ్రద్ధ. అది మాత్రం కాకుండా ఏ ఆర్టిస్ట్ కైనా కూడా స్టార్డమ్ కావాలని కోరుకుంటారు. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ అంటే ఏంటంటేనా, ఇంపార్టెంట్ ఇవాళ రేపు నేను అన్ని ఇంపార్టెంట్ కంటెంట్స్ అందరికి ఇద్దామని ఫిక్స్ అయినాను, అంటే విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్. సో ఆమె అంటుంటే అది పండుకో పండుకో అంటే నాన్న అన్ని పనులైనా కదా ఇప్పుడు కొంచెం స్పెండ్ చేయని అని చెప్పి ఈ మధ్య కాలంలో టైం ఎక్కువ మొబైల్ పైన స్పెండ్ చేస్తున్నా.
అండ్ ఇది చెప్పింది కదా ఒంటరితనం అంటే బాత్రూమ్ లో బాగా స్పెండ్ చేస్తా, కోపం వచ్చినా ఏదో అందుకే గంటలు గంటలు కూర్చుంటా బాత్రూమ్ లా. సో ఇంకా మిగతా షాపింగ్ అంటే ఆబ్వియస్ గా చెయ్యను, ఎప్పుడు చేస్తే మాత్రం ఇంత చేస్తానా, ఇదైతే లీస్ట్ అనా. బట్ ఏదైనా అక్కడ లాస్ట్ 10 seconds 5 seconds దాంట్లో మాత్రం నువ్వు మార్చావు చూడు షీట్, క్రికెట్ మ్యాచ్ లాగా ఉండేది కదా, గేమ్ చేంజర్ అయిపోయింది. ఓ మై గుడ్నెస్. yes. సో జడ్జెస్ మీ స్కోర్స్ ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము, ఎందుకంటే ఆ 60 బోనస్ పాయింట్స్ లో అయితే 60 out of 60 టు బోత్ ఆఫ్ యు. ఏ సందర్భమే కిస్ బంతా హే ప్లీజ్. పర్ఫెక్ట్ మ్యాచ్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇంత సర్ప్రైజ్ చేసినందుకు మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఖచ్చితంగా వెళ్ళిపోయే ముందు ఇస్తామని ప్రమాణం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ఎపిసోడ్ లో స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చేసింది అందమైన చీర అందమైన జంటకి. మరి ఎవరంటే శ్రద్ధ అండ్ విశ్వాకి. అయిపోయింది మరి జడ్జెస్ స్టార్ట్ అవ్వ బై చెప్పే టైం వచ్చింది కాబట్టి జోడీస్ ఆల్ ఆఫ్ యు కమ్ ఆన్ స్టేజ్. సో సెపరేట్ సెపరేట్ గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం పిలిచినప్పుడు జోడీలుగా వస్తారని కోరుకుంటూ దట్ ఇస్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం స్కూల్ థీమ్ లో. అంటిల్ దెన్ టాటా బై బై గుడ్ నైట్.